శాసన మండలి నుంచి వాకౌట్ చేసింది ఎయిడెడ్ కళాశాలల సమస్యలపై. శాసన మండలికి వెళ్ళినప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళోకి వెళ్ళకూడదు అని. కానీ మొదటిసారి జీవో నెంబర్ 35 రద్దు చేయాలని చెప్పి వెళ్ళోకి వెళ్ళాం. ఇది శాసన మండలి రికార్డుల్లో ఉంటుంది మేము. సో ఎయిడెడ్ విద్యా సంస్థల ఇష్యూస్ పైన కనీసం ఒక డజన్ సార్లు వాకౌట్ చేయచ్చు. అంటే ఇవాళ సమస్య కాదు ఇది. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఒకసారి పోయాం, ఆరో సీఎంగా ఉన్నప్పుడు. సరే ఎయిడెడ్ కళాశాలలు సార్ ఏదన్నా హామీ ఇవ్వండి సార్, వాళ్ళు నిరాహార దీక్షలు ఉన్నారంటే వాళ్ళ దీక్ష విరమించమనండి, మేము ఎయిడెడ్ విద్యా సంస్థను మూసేదలుచుకున్నాం, అది మా ప్రభుత్వ విధానము, దీంట్లో హామీ ఇచ్చేది ఏమీ లేదు అని చెప్పారు. విచిత్రం ఏంటంటే అదే రాజశేఖర రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన పోరాడారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రివర్స్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మళ్ళీ మనతో పోరాడుతారు, మనకు ఎప్పుడు ప్రతిపక్ష నాయకులే పోరాడుతుంటారు, అధికారంలో ఉన్నారు పోరాడారు. అందువల్ల ఈ ఏడేడు విద్యాసంస్థలు ప్రభుత్వాలు మారినా పార్టీలు అధికారం మారినా ఏడేడు విద్యా సంస్థల్ని చంపేయాలన్నది విధానము. ఎందుకు ఇది చెప్తున్నానంటే 50 మంది ఈ హాల్లో కూర్చుంటే ఈ సమస్య తొందరగా పరిష్కారం కాదు అని చెప్పడానికి. మీరు సీనియర్గా మాట్లాడతారు, నాకు కొద్దిగా కుల్లంకుల్లా మాట్లాడే అలవాటు ఏమనుకోకండి. ఎందుకంటే నేను నిర్మోహమాటంగా చెప్పుకోవాలి, ఇది చాలా చిన్న ఇష్యూ కాదు. నేను కూడా చెప్పచ్చు మీ పోరాటానికి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను, ఏడు సంస్థల్ని పరిరక్షించాలి, ట్యాక్స్ నేను వెళ్ళొస్తాను చెప్పచ్చు. ఎలా పొందితో మీరు సభలో కొడతారు, మరోసారి నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తారో కూడా ఇస్తారు, అంతా సర్వేదన స్థితిలో బాగుంది అయితే నా పడితే కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుందా కాదు. ఎందుకంటే ఇది చాలా ప్రభుత్వాలు చూసాం, అనేక సార్లు కొట్లాడారు. ఇదొక పార్టీలకు అతీతంగా ప్రభుత్వాల విధానంగా మారింది. వాస్తవంగా ఈ రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఇప్పుడే కాదు ఉమ్మడి విద్యారంగ అభివృద్ధిలో కూడా, ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఏడేడు విద్యా సంస్థలు ఒక అద్భుతమైన పాత్ర పోషించాయి. ఇవాళ ముఖ్యమంత్రి నేను రాజశేఖర రెడ్డి గారు అడిగా, అయ్యా మీరు కూడా ఏడేడు విద్యా సంస్థల ప్రొడక్ట్ అయినయ్యా, లయోల కాలేజీలో చదువుకున్నారని. రోషయ్య గారిని అడిగా, అయ్యా మీరు కూడా ఏడేడు కళాశాల ప్రొడక్టే, అందరూ ఏడేడు కళాశాల ప్రొడక్టే, ఒక్కరు కాదు కానీ ఎవరు చేయరు. అల్టిమేట్గా రాష్ట్ర జాతీయ నాయకులు ఇప్పుడు బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి నన్ను మురళీధర్రావు, ఆయన సీకేఎం కాలేజ్ ప్రొడక్ట్, మా తల్లిదండ్రులు ఏడేడు కాలేజీ. అదో ఇలా చాలామంది ఉన్నారు అంటే జాతీయ రాష్ట్ర నాయకులు చాలామంది ఈ ఏడేడు కళాశాల నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి లీడర్లు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో కూడా ఉన్నారు. అది నేను చెప్పే మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ పరిస్థితి ఉంది, కారణం ఏంటి అంటే ఏడేడు విద్యా సంస్థలు ఒక అద్భుతమైన పాత్ర పోషించినా కూడా, ప్రభుత్వం చేయాల్సిన పనిని ఏడేడు విద్యా సంస్థలు నిర్వహించినా కూడా మరి ఎందుకు ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉంది ఏంటంటే ప్రభుత్వం కాలేజీలు పెట్టదలుచుకోలేదు, కాలేజీల భారాన్ని మోయ తెచ్చుకోలేదు. ఇవాళ కస్తూరి రంగన్ కమిటీ కూడా ఉన్నత విద్యలో ప్రభుత్వ పాత్రలోకి చెప్పి ఇవి ఎన్నైనా చెప్పు చేయాలి. అందువల్ల మీరు ఏడేడు జీవోలు విత్డ్రా చేయాలి, కొత్త రిక్రూట్మెంట్ చేయాలి, ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, ఏడేడు వ్యవస్థను కాపాడాలి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల్ని తీరాలి, రెగ్యులర్ ఫైనాన్సింగ్ కోర్సు రెగ్యులర్ కోర్సులుగా చేయాలి అంటే ఇలా చిన్న చిన్న ఉద్యమాలతో ఇది సాధ్యం కాదు. నేను నిరుత్సాహపరుస్తున్నాను అనుకోకండి, అప్రమత్తంగా ఉండమని చెప్తున్నా. మరి ఎలా సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమైంది, తెగించి కొట్లాడితే 60 ఏళ్ళు మన తెలంగాణ వచ్చిందా లేదా, అందువల్ల తెగించి కొట్లాడే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. ఈ 3000 మంది కనుక ఏడేడ్ ఫ్యామిలీస్, నేను అనేది వ్యక్తులు కాదు ఫ్యామిలీస్, టీచింగ్ నాన్ టీచింగ్ ఏడేడ్ స్కూళ్ళను కూడా కలుపుకోండి, 3000 మంది కాకపోతే 5000 అవుతారు. ఈ 5000 కుటుంబాలు అంటే 10000 కుటుంబాలు అవుతారు. ఇందులో ఓన్లీ ఉన్నత విద్యాలయంలో అంటే 5000 కుటుంబాలు ఉంటారు. 5000 కుటుంబాలను రోడ్డు మీదకి వచ్చి నిరసన చేద్దాం, మేము మీతో పాటు ఉండటానికి సిద్ధం, మీరు ఉంటారా తెలుసుకోండి. నేను రెడీ, ఏదైనా ఒకవేళ పోలీసు లాఠీలు పడితే ముందు మా మీద పడ్డాకనే మీ మీద పడతారు, అది కూడా గ్యారంటీ. పోలీసులు అరెస్ట్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తాకనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, దీన్ని కూడా రెడీ. మేము తెగించి మేము కాంట్రాక్ట్ ఇచ్చినట్ల కొరకు ఎంత తెగించుకోవటానికి వాళ్ళ జీతాలు ఏ స్థాయికి వచ్చాయో మీకు తెలుసు. నాకు ఇప్పటికూ ఎమ్మెల్సీగా
కాంట్రాక్ట్ లెక్చరర్ ర్యాలీలో నేను ముందున్నా. అరెస్ట్ అయ్యే పోలీసు వాళ్ళు రిక్వెస్ట్, సార్ మీరు కొద్దిగా జీవి పెట్టండి సార్, మీరు కొద్దిగా జీవి పెట్టండి సార్, వెనకాల లెక్కర్ సార్ మీరు జీవి పెట్టడం మమ్మల్ని తోముతారు సార్, మీరు ఎక్కకండి సార్. నేను ఎట్టి పరిస్థితులు లెక్కను, చివరి కాంట్రాక్ట్ లెక్చరర్ అరెస్ట్ అయ్యాకనే నేను అరెస్ట్ అవుతాను. ఇది నా ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళని లాడ్జర్ తింటాను. అలా కొట్లాడి నిలబడితే ఇవాళ ఈ స్థాయికి కాంట్రాక్ట్, ఒకప్పుడు 6,000 వేతనం కాంట్రాక్ట్ లెక్చరర్, మీరు ఇప్పుడు ఇవాళ ఈ స్థాయికి, ఇప్పటికైనా వాళ్ళ సమస్య పరిష్కారం అని అంటలేదు, కనీసం ఈ స్థాయికి అని ఎందుకు వచ్చింది? అందువల్ల పోరాడితే వస్తుంది, ఐక్యం అవుతే వస్తుంది. నాయకులుగా మేము, మీరైనా మేమైనా స్ట్రగుల్ చేస్తే, జనం స్ట్రగుల్ చేస్తే వస్తాయి. మన మధ్యతరగతి మైండ్ సెట్ ఏంటంటే, సార్ ఎన్నున్న సార్, నేను ఇంట్లో పంట సార్, మీరు కొద్దిగా చేసి పెట్టరా సార్, మీ చేత మా కూడా వస్తుంది కదా, అంటే ఎవరైనా ఇంకోటి చేయాలి. మనది ఏమైందంటే ఇంట్లో అన్నం తినాలన్నా కూడా జొమాటోలో ఆర్డర్ చేయాలి. ఇలాగే ఈ డిమాండ్ అని కూడా జొమాటోలో ఏమన్నా దొరికితే మంచిగుండదు. సో ఏమైనా రెగ్యులరైజేషన్ అనే ఆర్డర్ ఉబర్లో బుక్ చేస్తే వస్తుందా? ఈ ఉబర్లో బుక్ చేస్తే రావడానికి చికెన్ కాదు. సో జొమాటోలో స్విగ్గీలో బుక్ చేస్తాడు, అంతా మనం ఆ యుగంలో ఉన్నాం. మన ఇంట్లో వంట వండం స్విగ్గీలో బుక్ చేసుకోవాలి, అంతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అందువల్ల ఎవరు ఇంట్లో ఉంటే ఇంకోరు పనిచేయాలి. సో అది అద్భుతంగా మనకుంటారు. మన తరంలో తుపాయి పట్టుకొని వెంటనే వెళ్ళి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు ఇది AK-47, మీరు ఏ సంస్థలను అంత బాగు చేస్తారో, మిమ్మల్ని అంత చేయాలన్నా అని కనుక ఒక సినిమా తీస్తే బ్రహ్మాండంగా చూస్తాను. ఇది కాదు, ఇది నడవదు. మన సమస్యలకు మనం పోరాడితే తప్ప పరిష్కారం లేదు. అందువల్ల ఈ సభలో సమస్యలు చర్చించకండి. నా రిక్వెస్ట్, సమస్యలు తెలియదు, మీకు తెలుసు, నా తెలుసు, అందరికి తెలుసు. కొద్దిగా కొత్త సమస్యలు అయింది, మీరు ఏదైనా పడుతున్న సమస్య అవునా కదా. సో ఈ సమస్య రోజు రోజుకు జటిలం అవుతుంది తప్ప బాగుపడడం లేదు. అందువల్ల మిలిటెంట్ ఫైట్ తప్ప మనం మార్గం లేదు. మీరు ఆలోచించండి, అవి సంఘటితం కండి, మీరు ఇంకా భ్రమంలో ఉండకండి. ఈ పైరవ్ రికార్డు వచ్చి మాకు పైరవ్ చేసి పెట్టకపోతాడా, ఆ పైరవ్ రికార్డు వచ్చి మమ్మల్ని గట్టెక్కించలేకపోతాడా అని పైరవ్ రికార్డుల రెస్టారెంట్గా మార్చకండి. సో పైరవ్ రికార్డు మీద ఆశలు పడకండి, పోరాటం నేర్చుకోండి, ఐక్యత నేర్చుకోండి, సంఘటితమైన నేర్చుకోండి. ప్రపంచ చరిత్ర చెప్తోంది, సంఘటితమై ఉద్యమించిన రోజే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇది ఎలా చేస్తారో ఆలోచన. మేము మీకు ఇచ్చే హామీ ఏంటంటే, మీరు ఏ సమయంలో ఏ ఉద్యమం చేసినా మీతో పాటు మేము ఉంటాం. ఎందుకంటే ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉండాలి అని నమ్మేవాళ్ళం. ప్రజలు ఎక్కడ పోరాడితే అక్కడ పోరాడాలని విశ్వసించేవాళ్ళం. అందువల్ల మీరు నిర్ణయం తీసుకోండి, మేము సిద్ధమే, మీకన్నా ముందర్చి కూర్చుంటాం. అయితే 50 మందితో ఇందిరాపార్క్లో ధర్నా చేస్తే ప్రభుత్వం కదలదు, 30 మందితో ధర్నా చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే నడుచుకుంటారు అసలు డిమాండ్ వారి. దానివల్ల లాభం తప్ప లాభం లేదు. సో అందరూ ఇందిరాపార్క్ దగ్గర 50 మందితో మహాధర్నా అన్నట్టుకండి, అది కూడా మహాధర్నా 50 మందితో. ఇలాంటివి నడవవు. మీరు అందుకే లెటర్ ఫైట్ టు ద ఫినిష్, చావో లేవో తెలుసుకోవాలి. ఎంతకాలం ఈ వెట్టి దగ్గర చేస్తాం, ఎంతకాలం బాధపడుతూ ఉంటాం, ఎంతకాలం ఇలా జీవిస్తూ ఉంటాం? రోషం లేదా, మనం పౌరుషం లేదా, మనం తెలంగాణ బిడ్డలని కామా, మరి ఎంతకాలం ఇలా ఉంటాం? సో ఈ దీన్ని ఎందుకు ఈ ఆవేదన అంటే, 2007 నుంచి ఇందులో ఫైట్లో ఉన్నాను, 12 ఏళ్ళ నుంచి తింటున్నాను. ఇదే గొడవ, ఆ జీవో తీసేయాలి, ఈ జీవో తీసేయాలి, అది అట్లనే ఉంటుంది, ఆ జీవో పోదు. సో ఎంతకాలం ఇలా ఉంటాం? ఇందులో 6 రోజులు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇలా మనమంతా 7 విద్యాసంస్థల్లో ఈ ఉద్యమాల్లోనే తాతమైన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇంతకాలం వస్తాం ఇట్లా. సో ఈ అందువల్ల పోరాడితే పోయేదేమి లేదు, ఈ దుర్మార్గం తప్ప. అందువల్ల సిద్ధపడండి, స్ట్రగుల్ చేద్దాం. 5,000 మంది మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు, మీరు ఎంతమందిని తీసుకొస్తా నాకు చెప్పండి. అలా క్యాంపెయిన్ ఒక 1 నెల రోజులు చేస్తారా, 2 నెలలు చేస్తారా, ఒక పెద్ద క్యాంపెయిన్ చేయండి. ప్రతి 8 ఫ్యామిలీ మొత్తం దిగాలి, భార్య భర్త పిల్లలు ఉంటే అమ్మ నాన్న అత్త మామ సడ్డకుడు తోడుకోడలు అందరు తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చున్నాం, ఇందిరాబాద్ ముందు కూర్చున్నాం, సంఘటనలో లేచుకున్నాం. అరెస్ట్ చేస్తారా, లాఠీలు వెళ్తాయా, బాష్పాయలు ప్రయోగిస్తారా చూద్దాం. మీతో పాటు మేము కూడా ఉంటాం, మీకన్నా ముందే చూద్దాం. అది కూడా స్టూడెంట్స్ ఇస్తున్నారు. మీరు 12కి వస్తామంటే మేము 9:50కి ఉంటాం. సో అందువల్ల ఆ రకమైన ఫైట్ చేసి సమస్యను పరిష్కరించుకుందాం. అందువల్ల మీకు ఏదో ఉపన్యాసం చెప్పి పోయటానికి రాలేదు, ధైర్యంగా ఉండండి, ఫైట్ చేద్దాం. అన్ని వర్గాల ప్రజల మద్దతు తీసుకున్నాం,
అన్నిటికీ మించి మన పిల్లల తల్లిదండ్రుల మద్దతు కూడా తీసుకున్నాం, మన పిల్లల మద్దతు కూడా తీసుకున్నాం. ఎవరైతే ఏ కమ్యూనిటీని అయితే సర్వ్ చేస్తున్నామో, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఇంకో ఇది మా ఇది ఏరియల్ కళాశాల, ఇది మా సమస్య, మేము మా సమస్య పరిష్కారం అయితేనే మీ బిడ్డలకు చదువుతుంది అని ఆ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్దాం, వాళ్ళ మద్దతు కూడా స్వీకరించి పోరాడదాం, ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు. అనుభవం చెప్తున్నది ఏంటంటే ఎక్కడ స్ట్రగుల్ ఉంటే అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ మనం స్ట్రగుల్ చేయ చాత కాకపోతే అక్కడ బాగుంటుంది, కష్టాలు ఉంటాయి. అందువల్ల తెలంగాణ సాధించుకున్న ప్రజలకు ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవడం కష్టం కాదు. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఐక్యంగా ఒక పెద్ద ఉద్యమానికి పిలుపునివ్వండి, ప్రణాళిక రచించండి, మేము కూడా మీతో పాటు ఉంటామని మరొకసారి వాగ్దానం చేస్తూ సెలవు.